ఇవాళ చేసుకోవాలి ఇప్పుడు పీపీఏ మరి చేయాలి కదా. అదే దానికి నన్ను నడతావు క్వశ్చన్, దానికి నన్ను నడతావా అంటున్నా నేను. అనేది మా హయాంలో కమిషన్ కాలే మిస్టర్ రాహుల్, మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు, మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు. నేను పూర్తి సమాచారం మాట్లాడుతున్నా. దాన్ని ఏమంటారంటే సిఓడి చేయడమంటాడు, కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం. మా టైంలో కాలే, మొన్న కదా ప్రధానమంత్రి వచ్చి కంప్లీట్ ఫైనల్ అయిన తర్వాత మొన్న నేషన్కి అంకితం చేసిండు ఆయన. ఇప్పుడు ఎవరు చేయాలి పీపీఏ చేయాలి కదా, దానికి నన్ను కూర్చొని అడతావా? మీరు అందరూ వినాలా, మేము డిమాండ్ వాళ్ళు ఇచ్చింది మాకు మేము ఉన్నప్పుడే ఇచ్చిందండి. గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్, మీరు సిఓడి చేయండి స్టార్ట్ చేయండి, మేము చేస్తామని చెప్పినాం. ఇయ్యాలా కాదు కదా, మీకు ఇంకోటి తెలుసుకోవాలి. మీరు తెలియక మాట్లాడుతున్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము పీపీఏ చేస్తున్నాం కదా, వాళ్ళ జనరేషన్ పని స్టార్ట్ చేసింది, వర్క్ బిగిన్ చేసింది. ఆ రోజు మేము పీపీఏ చేసినాం, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అగ్రిమెంట్. కొత్తగా చేయాల్సింది ఏముండదు. సిఓడి చేసిన తర్వాత మామూలుగా రొటీన్ నడిచిపోతుంది అంతే, అది మామూలు ఫార్మల్ లెటర్. ఎగ్జాక్ట్లీ, ఎందుకు చేయరని అంటున్నా నేను. అనేది ఎవరి అసమర్థత వల్ల ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్ ఎందుకు అయిద్దండి? అయిందా? 6% వర్షపాతం ఎక్కువైంది, రాసుకోండి మీరు. 6% ఎక్కువైందండి వర్షపాతం, సాధారణ వర్షపాతం కంటే 6% వర్షపాతం ఎక్కువ ఉంటుంది. ఇది నేను చెప్పేది కాదు, ఇండియన్ మెటర్నల్ వాటి వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన లెక్క ఇది. ఇట్స్ నాట్ మై రికార్డ్. వాట్ దే ఆర్ టెలింగ్ ఇది రాంగ్. నాగార్జున సాగర్లో ఇయ్యాల కూడా నేను చెప్తున్నా కదా, నేను ఈరోజు చెప్తున్నా కదా, ఎబో ఎండిడిఎల్ వాటర్ ఉంది. హైదరాబాద్కి ఎట్లా షార్టేజ్ వస్తుందండి? ఇక్కడ పడలేని వాడగొట్టినరు. హైదరాబాద్ కూడా వాటర్ షార్టేజ్ వస్తుందని వాటర్ బిల్లులు పంపి మేము 20,000 లీటర్లు ఫ్రీ ఇచ్చిన దానికి కూడా ఇలా బిల్స్ పంపుతా ఉన్నారు సిగ్గు లేకుండా.